ఎక్కడన జరిగిందయ్యా? సౌత్ ఆఫ్రికాలో జరిగిందంట. సౌత్ ఆఫ్రికాలో పేదరికం పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. ఆ దేశంలో ధరలు పెరిగిపోయి, అరాచకం పెరిగిపోయి, గందరగోళంగా ఉంటే వీళ్ళు అలాంటి చేస్తామని మాట్లాడే పరిస్థితి వచ్చారంటే ఎవరాల తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, మీ అందరికీ మూడు రాజధానులు కావాలా, ఒకే రాజధాని కావాలా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టి రావాలి, ఒకే రాజధాని కావాలంటే రెండు చేతులు పైకి చెప్పండి. పేటీఎం బ్యాచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ ఉంది. ఆ పేటీఎం బ్యాచ్ తెలుస్తున్నా, వచ్చి చూడవా, ఆ చేతులు చూసి నీ కళ్ళు తిరిగి మోస చూస్తాను. ఎందుకంటే తమ్ముళ్ళు, నాకు ఇంత ఆవేశం నా జీవితం ఎప్పుడు రాలా. ఈ కష్టాలు చూస్తే ఆవేశం వస్తా ఉంది. చూడండి, మా మీద దాడి చేశారు, నా మీద కూడా కేసులు పెట్టారు, మా ఇంటికి వచ్చి తను కొడతానంటారు. ఎంత ధైర్యంరా మీకు? గొప్ప లేదన్నారు. 40 ఏళ్ళు ఎవరు చేయలేని సాహసం ఈ సైకో చేస్తున్నట్టు. ఎవరా సైకోని అంటే నన్ను కొడతానంటే నేను భయపడిపోవాలంటేనా? భయపడాలని మళ్ళీ భయపడవచ్చాలని. రోషం ఉండే వ్యక్తిని, ధైర్యం ఉండే వ్యక్తిని ఎప్పటి ఎవరికి భయపడదా? ప్రజలకు తప్ప ఎవరికి నేను ఎప్పుడు భయపడాలి.